హాయ్ ఫ్రెండ్స్, నానిస్ టెక్ న్యూస్ ఎపిసోడ్ 10కి అందరికి స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ మొదలు పెట్టే ముందు, ఈ రోజు మధ్యాహ్నం నేను ఒక వీడియో అయితే చేశాను. మనం ఇప్పటి వరకు దగ్గర 100 అంటే సెంచరీ వరకు మనం అన్బాక్సింగ్లే వీడియోలు అయితే చేసాము. సో దానికి సంబంధించి నేను మధ్యాహ్నం ఒక వీడియో అయితే పెట్టాను. సో అక్కడ వచ్చేసరికి నేను గివ్అవే కూడా పెట్టాను. గివ్అవేలో వచ్చేసరికి నేను డ్రోన్, నా దగ్గర ఉన్న డ్రోన్ని గివ్అవేలో అయితే పెట్టాను. మీరు ఎవరైనా వీడియో చూడకపోతే ఆ వీడియో చూసి మీరు గివ్అవేలో అయితే పార్టిసిపేట్ చేయొచ్చు. సో అలాగే ఒకసారి మన వీడియోలు చాలామంది అయితే చూస్తున్నారు, లైక్ చేస్తున్నారు, కామెంట్ పెడుతున్నారు. బట్ ఒకసారి కొంతమంది అయితే సబ్స్క్రిప్షన్ అయితే చేసుకోలేదు. సో ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు వాళ్ళందరూ మీరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఆ పక్కన బెల్ కూడా ఉంటుంది, దాన్ని కూడా కొట్టేయండి. సో ఎందుకంటే మన సబ్స్క్రైబ్ అకౌంట్ అనేది చాలా తక్కువ ఉంది, సో అందుకని చెప్పేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తున్నాను. సో ఇంకా మనం ఈరోజు న్యూస్లోకి అయితే వెళ్ళిపోదాం. సో మొదటి న్యూస్ వచ్చేసరికి మనకి జియో నుంచి, జియో ఫిఫా వరల్డ్ కప్ లైవ్ స్ట్రీమింగ్ బ్రాడ్కాస్ట్ అయితే తీసుకుంది. సో చేయబోతుంది అనమాట. దీనికి సంబంధించి ఎవరైతే జియో యూజర్స్ ఉంటారో, సో జియో యూజర్స్కి వచ్చేసరికి జియో టీవీలో మనకి ఫిఫా వరల్డ్ కప్ని అయితే మనం ఫ్రీగా చూడడానికి అయితే వీళ్ళైతే యాక్సెస్ అయితే ఇచ్చారు. సో ఎవరైతే ఫిఫా ఫ్యాన్స్ ఉంటారో, సో వాళ్ళు వచ్చేసరికి ఇప్పుడు ఫ్రీగా మనం వరల్డ్ కప్ అయితే చూడొచ్చు. సో వీళ్ళు ఇక్కడ వచ్చేసరికి ఫ్రీగా వరల్డ్ కప్ అంటున్నారు, మరి ఇక్కడ వచ్చేసరికి ఖర్చు అవుతుంది అంటే ఏదైతే మన ఇచ్చిన డేటా ఉందో డేటాలో ఖర్చు అవుతుందా లేదా అనేది కూడా చూడాలి, ఎందుకంటే వీళ్ళు ఫ్రీ అంటున్నారు. అలాగే వచ్చేసరికి వీళ్ళు జూన్ 14 నుంచి 18 తారీఖు వరకు మనకి టెస్ట్ మ్యాచ్ అయితే జరుగుతుంది ఇండియా మరియు ఆఫ్ఘనిస్తాన్కి. సో ఇది కూడా మనం ఇక్కడ లైవ్ స్ట్రీమింగ్ అనేది మరి ఫ్రీగా చేయొచ్చు అనేది వీళ్ళు చెప్తున్నారు. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి ట్రూ కాలర్ నుంచి, ట్రూ కాలర్ అయితే ఈరోజు ఒక పేమెంట్ యాప్ని అయితే తీసుకొచ్చింది. దీని పేరు వచ్చేసరికి చిల్లర్ అనమాట. అలాగే వచ్చేసరికి ట్రూ కాల్ 2.0 కూడా తీసుకొచ్చింది అనమాట. సో ఈ చిల్లర్ అనేది ఏ విధంగా అయితే మనం తేజ్, అలాగే ఫోన్పే, పేటిఎం, ఎలా అయితే మనం మనీ ట్రాన్సాక్షన్ చేస్తుంటామో సేమ్ అలాగే మనీ ట్రాన్స్ఫర్కి అయితే ఇదే యూజ్ అవుతుంది. సో ఈ రకమైన యాప్స్ అయితే చాలా చిల్లర చిల్లరగా ఎక్కువ అయితే అయిపోయినాయి. సో ఇప్పుడైతే ట్రూ కాలర్ అయితే ఈ చిల్లర్ యాప్ని అయితే తీసుకొచ్చింది. మనం డైరెక్ట్గా ట్రూ కాలర్ వాడుతున్నా సరే మీకు అక్కడ పేమెంట్ ఆప్షన్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఎవరైనా మిస్డ్ కాల్ ఇచ్చినా, ఎవరిదైనా మనం అక్కడ నెంబర్ చూసినా, నెంబర్ లోపలికి ఇన్ఫర్మేషన్లోకి వెళ్తే అక్కడ మనకైతే పేమెంట్ ఆప్షన్ అయితే కనిపిస్తూ ఉంది. సో చూద్దాం మరి ఈ చిల్లర్ యాప్ ఏ విధంగా సక్సెస్ అవుద్ది అనేది. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి స్ట్రీమ్ నుంచి. సో స్ట్రీమ్ ఇది మీరు వినే ఉంటారు, విండోస్లో ఎక్కువ మంది వాడుతుంటారనమాట. సో దీని ద్వారా మనం గేమ్స్ ఆడడానికి బాగా యూజ్ అవుతుంది అనమాట. గేమ్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. ఈ ఒక విధంగా చెప్పాలి, ఇది ఒక ఆపరేటింగ్ సిస్టమ్ లాంటిది. ఈ ఆపరేటింగ్ సిస్టమ్తో మనకి సిస్టమ్స్ కూడా వచ్చినాయి అనమాట. ఇది స్ట్రీమ్ అంటాం దీన్ని. సో ఇక్కడ వచ్చేసరికి ఇప్పుడు వీళ్ళు ఏదైతే ఎక్స్పీ ఉందో, విండోస్ ఎక్స్పీ అలాగే విస్తా, ఈ రెండింటికి సపోర్ట్ని అయితే ఈ ఇయర్ ఎండింగ్ కల్లా అయితే తీసేయబోతున్నట్టుకైతే వీళ్ళైతే చెప్తున్నారు. సో ఇకపై నుంచి మనం విండోస్ 7 పైన పడిన ఏవైతే ఓఎస్లు ఉంటాయో వాటిలోనే ఈ స్ట్రీమ్ని అయితే యూజ్ చేయగలరు. ఎవరైతే ఎక్స్పీ కానీ విస్తా కానీ వాడుతున్నారో వీళ్ళు 2019 స్టార్టింగ్ జనవరి 1వ తారీఖు నుంచి వీళ్ళకైతే ఎటువంటి సెక్యూరిటీ అప్డేట్సు, మళ్ళీ అప్డేట్స్ అలాగే గేమ్స్ ఏమి అయితే ఇందులో అయితే వాళ్ళైతే అప్డేట్స్ అయితే ఇవ్వనంటున్నారు, పనిచేయకపోవచ్చు అనమాట. ఆ తర్వాత మీకు ఈ స్ట్రీమ్ అనేది ఎక్స్పీ మరియు విస్తాలు. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి రియల్మీ నుంచి. సో రియల్మీ 1 ఈ మొబైల్ వచ్చేసరికి మనకి అమెజాన్లో అయితే సేల్లోకి తీసుకొచ్చింది. సో మీకు తెలుసు మనం అన్బాక్స్ కూడా చేసాం. ఇక్కడ వచ్చేసరికి డైమండ్ బ్లాక్ అలాగే వచ్చేసరికి రెడ్ ఈ రెండు వేరియంట్స్ అనేది తీసుకొచ్చింది. అలాగే వచ్చేసరికి ఇక్కడ మనకి 3GB 32GB వేరియంట్, 6GB 128GB వేరియంట్ ఈ రెండే తీసుకొచ్చింది. 4GB 64GB వేరియంట్ని అయితే తీసరాలేదు. ఇప్పుడు వచ్చేసరికి 4GB మరియు 64GB వేరియంట్ని అయితే సిల్వర్ కలర్లో అయితే తీసుకురాబోతుంది. ఇది వచ్చేసరికి లిమిటెడ్ ఎడిషన్ అని చెప్పి అంటున్నారు. సో ఇది మనకి జూన్ 18 అంటే ఈ నెల 18 నుంచి వీళ్ళు అమెజాన్లో సేల్లోకి అయితే తీసుకురాబోతున్నారు. దీని ప్రైస్ చూసుకుంటే 10,990 రూపాయలు అయితే దీని ప్రైస్ అయితే ఉంది. సో ఎవరైనా ఇప్పటి వరకు రియల్మీ 1 కొనకపోతే మీరు ఎలాగో 18 మనకి ఇది లాంచ్ కాబోతుంది. సో ఆ రోజు ఈ స్పెషల్ ఎడిషన్ కావాలంటే ట్రై చేయండి. తర్వాత న్యూస్ చూసేసరికి మనకి యాసూస్ నుంచి, యాసూస్ జెన్ఫోన్ 5Z ఈ మొబైల్ వచ్చేసరికి దీని ప్రైస్ అలాగే దీని రిలీజ్ డేట్ అయితే ఇక్కడైతే కన్ఫర్మ్ అయితే అయిపోయింది. ఒకసారి దీని స్పెక్స్ చెప్తాను, ఆ తర్వాత మనం ప్రైస్ గురించి అలాగే రిలీజ్ డేట్ గురించి మాట్లాడుకుందాం. సో డిస్ప్లే చూసుకుంటే 6.2 ఇంచెస్, 18:19:9 ఎక్స్పెక్ట్ రేషియోతో ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే ఉంటుంది. స్టోరేజ్ చూసుకుంటే ఇందులో 3 వేరియంట్స్ తీసుకొచ్చారు, 4GB ర్యామ్ 64GBతో, ఇంకోటి వచ్చేసరికి 6GB ర్యామ్ 128GBతో, ఇంకోటి వచ్చేసరికి 8GB ర్యామ్ 256GBతో. ఇంకా ప్రాసెసర్ చూసుకుంటే స్నాప్డ్రాగన్ 845 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. ఇంకా రేర్ సైడ్ మనకి డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది, ఒకటి వచ్చేసరికి 12MP ఇంకోటి వచ్చేసరికి 8MP. ఫ్రంట్ కెమెరా చూసుకున్న 8MP ఉంటుంది. ఆండ్రాయిడ్ ఓరియోతో మనకి అవుట్ ఆఫ్ బాక్స్ అయితే లభిస్తుంది. బ్యాటరీ చూసుకుంటే 3300mAh బ్యాటరీ అయితే ఇచ్చారు. ఇంకా దీని లాంచింగ్ చూసుకుంటే ఇది మనకి జూన్ 15 అంటే ఈ నెల 15 జపాన్లో అయితే దీన్ని అయితే లాంచ్ అయిపోతున్నారు. అలాగే ఆ రోజే సేల్లో కూడా దీన్ని అయితే తీసుకొస్తున్నట్టుగా సమాచారం ఉంది. ఇంకా మన జపాన్ కరెన్సీని మన ఇండియన్ కరెన్సీతో కన్వర్ట్ చేసుకుని చూసుకున్నట్టయితే దీని ప్రైస్ చూసుకుంటే 46,000 రూపాయలు దీని ప్రైస్ పెట్టారు. సో ఇక్కడ వచ్చేసరికి వీళ్ళు సింగిల్ వేరియంట్ తీసుకొస్తున్నారు, 6GB 128GB వేరియంట్ ప్రైస్ అనమాట ఇది. సో ఈ వేరియంట్నే వీళ్ళు జపాన్లోకి అయితే తీసుకురాబోతున్నారు. ఇది మనకి ఇండియాలోకి ఎప్పుడు వస్తుంది, వస్తే ఎంత ప్రైస్లో తీసుకొస్తారు అనేది అయితే ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. సో 46,000 రూపాయలు అంటే కొంచెం ఎక్కువ అని చెప్పాలి. మనకి 40,000 రూపాయలకి సేమ్ ప్రాసెసర్తో మనకి సేమ్ స్పెక్స్తో అంటే మనకి అక్కడ వచ్చేసరికి 8GB 128GB దొరుకుతుంది, 1+6 దొరుకుతుంది.
జరుగుతుంది అనమాట. ఇక్కడ అక్కడ మరి చూడాలి ఇది మరి ఇండియాలోకి వస్తే ఏ ప్రైస్లో తీసుకొస్తారు అనేది. ఆసూస్ నాకు తెలిసి ఇండియాలో ఇంకా తక్కువ ప్రైస్కే తీసుకురావచ్చు. ఒక వస్తే ఒకవేళ ఇది తక్కువ ప్రైస్లో కనుక తీసుకొస్తే మనకి వన్ ప్లస్ సిక్స్కి అయితే మంచి పోటీ అవుతుంది అనమాట. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి హెచ్ఎండి గ్లోబల్ నుంచి నోకియా X6 ఇది మన ఇండియాలోకి అయితే రాలేదు. సో దీనికి వచ్చేసరికి వీళ్ళు అయితే అప్డేట్ అయితే తీసుకొచ్చారు ఒక అప్డేటు. సో ఈ అప్డేట్లో వచ్చేసరికి వీళ్ళు ఏదైతే పైన నాచ్ ఉందో ఈ నాచ్ని అయితే హైడ్ చేసుకోవడానికి అయితే ఈ అప్డేట్లో అయితే ఆ ఫీచర్ని అయితే యాడ్ చేశారనమాట. సో ఎవరైతే నాచ్ ఇష్టపడిన వాళ్ళు ఉంటారో సో వాళ్ళకి వచ్చేసరికి ఈ ఫీచర్ చాలా బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే మనకి నాచ్ ఉంటే మనకి అటు ఇటు కొమ్ములు ఉన్నట్టుగా ఉంటుంది అనమాట. సో అది ఇష్టం లేని వాళ్ళు ఈ నాచ్ని హైడ్ చేసుకుంటే మనకి మామూలుగా ఏదైతే 8:9 ఎక్స్పెక్టరేషన్ డిస్ప్లేతో ఉండే మొబైల్స్ ఉంటాయో సో ఆ మొబైల్ కింద అయితే మనకి మొబైల్ మారిపోతుంది. ఇది మంచి ఆప్షన్ అనమాట. బట్ వచ్చేసరికి నోకియా X6 మన ఇండియాకి ఎప్పుడు తీసుకురావస్తారు అనేది వెయిట్ చేయాల్సిందే. తర్వాత న్యూస్ వచ్చాక ఎయిర్టెల్ నుంచి ఎయిర్టెల్ భారత్ నెట్తో టైఅప్ అయింది. అంటే వాళ్ళతో పార్ట్నర్షిప్ చేసుకొని బ్రాడ్బ్యాండ్ ఎక్స్పీరియన్స్ సెంటర్స్ని 3 విలేజెస్లోకి అయితే వీళ్ళైతే తీసుకురాబోతున్నారు. ఇక్కడ వచ్చేసరికి వీళ్ళు 100 MBPS వరకు వీళ్ళు స్పీడ్ అయితే అందిస్తున్నట్టుగా అయితే ఇక్కడ మనకి సమాచారం ఉంది. సో ఇది వచ్చరికి మనకి యూపీలో అంటే ఉత్తరప్రదేశ్లో అయితే వీళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు. అక్కడ చూసుకుంటే మనకి గాజీపూర్, గోరఖ్పూర్, వారణాసి ఈ డిస్ట్రిక్ట్స్లో అయితే వీళ్ళు అయితే ఈ సెంటర్స్ని అయితే పెట్టబోతున్నట్టుగా అయితే ఇక్కడ మనకైతే సమాచారం ఉంది. సో ఏదైతే మనకి భారత్ నెట్ ఉందో ఇది వచ్చేసరికి దగ్గర దగ్గర 30,500 గ్రామాలు, పంచాయతీ గ్రామాల్లో అయితే ఆల్రెడీ సర్వీసెస్ అయితే రన్ అవుతున్నాయి అనమాట. తర్వాత న్యూస్ వచ్చరికి మన బిఎస్ఎన్ఎల్ నుంచి బిఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్ అయితే తీసుకొచ్చింది. వచ్చరికి ఓన్లీ డేటా ప్లాన్, ఇందులో వచ్చరికి మనకి కాల్స్ ఇలాంటివి ఏమి ఉండవు. ఈ డేటా ప్లాన్ మనకి ప్యాకేజ్ చూసుకుంటే దీని 149 రూపాయలు దీని ప్యాకేజ్ వాల్యూ అయితే ఉంటుంది. సో దీని వ్యాలిడిటీ చూసుకుంటే మనకి 28 డేస్ ఉంటుంది. సో ఈ 149 రూపాయలు పెట్టి మనం రీఛార్జ్ చేసుకున్నట్టయితే డైలీ 4 GB చొప్పున మనకి డేటా అయితే ఇస్తుంది. సో దీనికి వచ్చరికి వీళ్ళు ఫిఫా వరల్డ్ కప్ రీఛార్జ్ అని చెప్పేసి అయితే దీనికి పేరు పెట్టారు. సో గతంలో వచ్చరికి జియో ఇలాగే మనకి ఐపీఎల్లో అయితే తీసుకొచ్చింది. అక్కడ మనకి 258 రూపాయలు అనుకుంటా 258 రూపాయలు పెట్టి మనం రీఛార్జ్ చేసుకున్నట్టయితే 54 రోజులు మనకి 252 GB వరకు ఇచ్చినట్టుంది. సో అదే రకంగా వీళ్ళైతే ఇప్పుడు డైలీ 4 GB చెప్పిన 149 రూపీస్కి అయితే తీసుకొచ్చారు. మనకి ఆల్రెడీ నేను చెప్పాను జియో కొన్ని కొత్త ఆఫర్లు అయితే తీసుకొచ్చింది, డబుల్ ధమాకా ఆఫర్స్ అని చెప్పి తీసుకొచ్చింది. సో దానికి పోటీగా ఈ రోజున బిఎస్ఎన్ఎల్ అయితే ఈ ఆఫర్ తెచ్చిందని అయితే మనకి ఇక్కడైతే అర్థమవుతుంది. సో సేమ్ ప్లాన్లో మనం చూసుకుంటే 149 రూపీస్కి వాళ్ళు డైలీ 3 GB చెప్పిన ఇస్తున్నారు. అలాగే అక్కడ మనకి కాల్స్ కూడా వస్తున్నాయి. బట్ ఒకసారి వీళ్ళు ఇక్కడ కాల్స్ ఇవ్వట్లేదు, డైలీ 4 GB చెప్పిన ఇస్తున్నారు అనమాట. అంటే మాకు లేక మీకు ఎక్కువ అయిపోయా, అలా ఎలా ఇచ్చేస్తారా ఫ్రీగా డేటాను? అదేమన్నా అంటే ఫ్రీ డేటా అంటారు. అంటే మాకు ఇవ్వడం చేతకాక లేకపోతే మీకేమైనా ఎక్కువ అయిపోయా? ఒరేయ్ ఏంట్రా అది, ఏం మాట్లాడుతున్నావ్? రావాలమ్మా, కోపాలు రావాలి. డేటా ఫ్రీ అంటే చాలు, ఒక్కొక్కరు 4-5 సిమ్లు తీసేసుకుంటారు. భజన, ప్రతిదానికి భజన. ఏదైనా డేటా ఫ్రీగా ఇవ్వాలంటే దిక్కులు చూస్తుంటారు, మేము దిక్కులు చూస్తుంటాం. ఒక ప్లాన్ రిలీజ్ చేయాలంటే 100 రకాలుగా ఆలోచిస్తారు, మేము ఆలోచిస్తాం. తర్వాత నువ్వు చూసుకుంటే మనకి ఎల్జీ నుంచి ఎల్జీ G7 థింక్ యూ ఈ మొబైల్కి వచ్చేసరికి ఇప్పుడు గూగుల్ AR స్టిక్కర్స్ అయితే సపోర్ట్ అయితే తీసుకొచ్చారు. ఇప్పుడు వచ్చే ఏదైతే అప్డేట్స్ ఉన్నాయో సో ఏదైతే G7 థింక్ యూలు కనమాట. సో ఇక్కడ వచ్చరికి నేను గూగుల్ స్టిక్కర్ AR కూడా మనం పెట్టుకోవచ్చు అనమాట. సో ఇది వచ్చరికి ఓన్లీ మనకి పిక్సెల్ 2 వీటికే ఉంటాయి అనమాట, పిక్సెల్ సిరీస్లోనే. సో ఇప్పుడు వచ్చరికి మనకి ఎల్జీ మొబైల్స్లో కూడా మనకి ఇదైతే చూడడానికి ఉంటుంది. తర్వాత న్యూస్ వచ్చరికి మనకి ట్విట్టర్ నుంచి, ఇప్పుడు ట్విట్టర్లో ఎవరైతే వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటారో వాళ్ళకి వచ్చరికి ఇప్పుడు యాడ్ స్ట్రీమింగ్ కూడా తీసుకొచ్చింది. అంటే యాడ్స్ కూడా మనకి ఇప్పుడైతే ప్లే అవుతాయి. ఎలా అయితే యూట్యూబ్లో మనం వీడియోస్ ద్వారా సంపాదించుకోవచ్చు, అలాగే మనకి ట్విట్టర్ ద్వారా కూడా అమౌంట్ అయితే సంపాదించుకోవచ్చు. బట్ ఒకసారికి యూట్యూబ్ అంత పాపులర్ ట్విట్టర్ లేదనమాట. సో అందువల్ల ఇప్పటి వరకు ఇండియాలోకి అయితే తీసుకురాలేదు. ఇప్పుడైతే వీళ్ళు ఇండియాలోకి ఈ యాడ్సెన్స్ని అయితే తీసుకొచ్చారు. గతంలో కొన్ని ఏదైతే మేజర్ కంట్రీస్ ఉన్నాయో ఆ కంట్రీస్లో అయితే ఆల్రెడీ ఈ యాడ్సెన్స్ అయితే నడుస్తుంది. చూసుకుంటే మనకి ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, ఫ్రాన్స్, జపాన్, మెక్సికో, సౌత్ ఆఫ్రికా, స్పెయిన్, USA, UK, US. సో ఈ అన్ని కంట్రీస్లో అయితే ఆల్రెడీ ఇదైతే నడుస్తుంది. ఇప్పుడు ఇండియాలో కూడా దీన్ని అయితే తీసుకొచ్చారు. తర్వాత నువ్వు చూసుకుంటే మనకి మైక్రోసాఫ్ట్ నుంచి మైక్రోసాఫ్ట్ ఆఫీస్ 2019 కమర్షియల్ ప్రివ్యూని ఇప్పుడు మ్యాక్ ఓఎస్ కూడా అప్డేట్లో అయితే తీసుకొచ్చారు. ఎవరైతే మీరు మైక్రోసాఫ్ట్ ఆఫీస్ 2019 వాడాలి అనుకుంటే మీరు అయితే ఒకసారి యాప్స్లోకి వెళ్ళి అప్డేట్ అయితే చేసుకోండి, లేదంటే మీకు యాప్ స్టోర్లో కూడా ఇది అవైలబుల్లో ఉంటుంది. సో 3 మంత్స్ బ్యాక్ ఆల్రెడీ మనకి విండోస్కి అయితే దీని అప్డేట్ని అయితే తీసుకొచ్చేసారనమాట. తర్వాత నువ్వు చూసుకుంటే మనకి యాపిల్ నుంచి యాపిల్ 2019లో రాబోయే ఏవైతే మొబైల్స్ ఉంటాయో ఈ మొబైల్స్ ఒకసారికి టైప్ సితో అయితే తీసుకురాబోతున్నట్టుగా ఇక్కడైతే సమాచారం ఉంది. గతంలో మనకి దీనికి సంబంధించి ఏదైతే ట్రావెల్ అడాప్టర్ ఉంటుందో చార్జర్ అడాప్టర్, సో అక్కడ వచ్చరికి మనకి టైప్ సితో అయితే రాబోతుందని చెప్పేసి మనకైతే సమాచారం ఉంది. కాకపోతే అక్కడ వచ్చరికి మనకి లైట్నింగ్ కేబుల్నే యూజ్ చేస్తారు. ఏదైతే మనకి మొబైల్ పెట్టే పోర్ట్ ఉంటుందో అక్కడ వచ్చరికి లైట్నింగ్ కేబుల్ ఉంటుందన్నారు. అలాగే ఇక్కడ వచ్చేసరికి మనకి టైప్ సి ఉంటుందన్నారు. బట్ వచ్చరికి ఇప్పుడు ఏదైతే ఉన్న సమాచారాన్ని బట్టి చూస్తే 2019లో రాబోయే మొబైల్స్కి వచ్చరికి వీళ్ళు టైప్ సిని కూడా అక్కడే ఇంక్లూడ్ చేస్తారు. ఇకపై మనకి
లైట్నింగ్ కేబుల్ అయితే చూడడానికి ఉండకపోవచ్చు అని చెప్పి ఇక్కడైతే సమాచారం అయితే ఉందన్నమాట. తర్వాత నువ్వు చూసుకుంటే మనకి బిట్కాయిన్ నుంచి, బిట్కాయిన్ అయితే చూస్తుంటే రోజు రోజుకి చాలా దిగజారిపోతుంది, అంటే పతనం అయిపోతుందని ఇక్కడైతే తెలుస్తుంది. సో ఈ ఇయర్లో చూసుకుంటే దగ్గర దగ్గర 50% ఇది అయితే పతనం అయిపోయింది. గత సంవత్సరంతో కంపేర్ చేసుకుంటే ఇంకా చాలా పతనం అయినట్టు, అంటే దగ్గర దగ్గర 70% పతనం అయిపోయినట్టుగా అయితే తెలుస్తుంది. గత దీని హైయెస్ట్ మనకి చూసుకుంటే బిట్కాయిన్ హైయెస్ట్ మనం ప్రైస్ చూసుకున్నట్టయితే 13,20,000 వరకు హైయెస్ట్ ప్రైస్ అయితే వెళ్ళిందనమాట. దీని వాల్యూ చూసుకుంటే లాస్ట్ ఇయర్ డిసెంబర్లో చూసుకుంటే, సో ఇప్పుడు చూసుకుంటే మనకి దగ్గర దగ్గర 435,000 రూపాయలు దీని వాల్యూ అయితే ఉంది. సో ఇది చూస్తే చాలా డౌన్ అయిపోతుంది. ఎవరైనా బిట్కాయిన్ మీద ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఇప్పుడు దూరంగా అయితే ఉండండి. ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళైతే వీలైన తొందరగా అమ్మేసుకొని మీ అమౌంట్ని మీరు కాపాడుకోవడం బెటరు. ఫైనల్ నుంచి చూసుకుంటే మనకి లెనోవా థింక్ ప్యాడ్ P52 అని చెప్పేసి ఒక సూపర్ ల్యాప్టాప్ని అయితే తీసుకొచ్చింది. ఇది వచ్చేసరికి మనకి VR రెడీ అంటున్నారు, 4K డిస్ప్లేతో వస్తుంది. ఇందులో మనకి 6 TB వరకు మనం SSDని అయితే, అప్ టు 6 TB వరకు మనం SSDని అయితే ఇన్సెట్ చేయొచ్చు. అలాగే అప్ టు 128 GB వరకు మనం ర్యామ్ అయితే ఇందులో ఇన్సెట్ చేయొచ్చు. అలాగే చూసుకుంటే మనకి గ్రాఫిక్ వచ్చేసరికి మనకి ఎన్విడా క్యూడ్రో P3200 GPUని అయితే ఇందులో అయితే యూజ్ చేశారు. సో ఇది వచ్చేసరికి ఎప్పుడు తీసుకొస్తారు, ఎంత ప్రైస్లో వస్తుంది అని చెప్పేసి అయితే మనకి అయితే ఇన్ఫర్మేషన్ లేదు. దీని డిస్ప్లే చూసుకుంటే మనకి 5.6 inches 4K అల్ట్రా HDతో అయితే దీని డిస్ప్లే అయితే వస్తుందని చెప్పేసి ఇక్కడ సమాచారం అయితే ఉంది. సో ఇంతే ఫ్రెండ్స్, ఈరోజు నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది న్యూస్. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, వీడియో కనుక మీకు నచ్చేటైతే లైక్ చేసి షేర్ చేయగలరు. అలా యూట్యూబ్లో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయబోతే కింద మన ఛానల్ ఐకాన్ ఉంటుంది, సో దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. అలా మీ సలహాలు సందేహాలు ఏమైనా ఉంటాయి కింద కామెంట్ బాక్స్లో ఇవ్వగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.